చూస్తుంటే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ గాన్సీని కోర్ట్ నుంచి చూస్తుంటే. సో చూడండి మొత్తం ఈ నుంచి చూస్తే మొత్తం కోట మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు కోట మీద నుంచి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఒకసారి చూడండి మొత్తం చూపిస్తా. ఇది ఎంట్రీ అన్నట్టు, ఎంట్రీ ఇది. మొత్తం సిటీ మొత్తం ఇది మొత్తం కనిపిస్తుంది. అక్కడనే మన నరేంద్ర మోడీ గారు వచ్చి గారు ఎగ్గరేశారు త్రివర్ణ పతాకం. ఇక అక్కడనే అదే ప్లేస్, అది మోడీ గారు వచ్చిన ప్లేస్. ఒక్కసారి చూడండి ఎంత హైట్లో ఉంది ఈ కోట. ఇంత చిన్నగా కనబడుతున్నారు. మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది కోట నుంచి. ఇది మెయిన్ రోడ్ అది. ఇప్పుడు కోట మొత్తం చుట్టూరుగా తిరుగుదాం. ఇప్పుడు మొత్తం చుట్టూరుగా తిరుగుదాం ఒక్కసారి. మన ఝాన్సీ రాణి గారు ఇక్కడనే ఉండేవారు. మీరు ఝాన్సీకి వచ్చే ముందు కంపల్సరీ ఝాన్సీ ఫోర్ట్ చూడాలి. కంపల్సరీ రాణిమహల్ ఉంటుంది. ఇంకా ఝాన్సీ నుండి ఓర్చా, ఓర్చా ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ. అక్కడ కూడా ప్యాలెస్లు ఉంటాయి, రాజమహల్ అన్నీ ఉంటాయి. అప్పటి కట్టడాలు, భవనాలు అవన్నీ ఉంటాయి. ఇక్కడనే మన రాణిగారు ఇక్కడనే గుర్రంతో నేర్చుకునేవారు. ఇక్కడనే ఇక్కడనే ఇదే గ్రౌండ్లో. రాత్రి లైట్ షో ఉంటుందంట, మరి లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ నైట్కి. జంపింగ్ స్పాట్ ఇక్కడనే ఉంటుంది రాణిది. అప్పటిది మన రాణి లక్ష్మీబాయి గుర్రం నుంచి వాళ్ళ కొడుకుని ఎక్కించుకొని తప్పించుకుంటుంది అన్నట్టు. అంటే అప్పుడు అప్పటి యుద్ధంలో తప్పించుకుంటుంది కోటను వదిలేసుకుని. ఇప్పుడు జంపింగ్ స్పాట్ చూద్దాం. ఇక్కడనే ఝాన్సీ రాణి గారు ఇక్కడనే జంప్ చేసిన స్పాట్ ఇది. కొడుకుని ఎక్కించుకొని గుర్రం మీద జంప్ చేస్తుంది ఇదే ప్లేస్ అది. ఇట్లా జంపింగ్ స్పాట్ ఇదంతా. ఇది మొత్తం ఝాన్సీ ఫోర్ట్. ఇది ఈ షోడల్ కలుద్దాం. అందరికి నమస్తే, జై శ్రీరామ్.